हलो अंडी वेलकम बैक टू मै चैनल इवाल्टि वीडियो लो नेनु चूपिंचबोये रेसिपी मश्रूम फ्राई चूस्तुन्नारु कदा मश्रूम्स तीसुकुन्नामु इवि 250 ग्राम्स उन्नायि बयट सूपर मार्केट्स लो अवेलेबल लोने उंटायि इवि 60 ఆర్ 50 కి సార్ ఈ ప్యాకెట్ ని చూసారు కదా ఈ మష్రూమ్స్ ని బాగా వాష్ చేసుకోవాలి ఒక 3-4 టైమ్స్ తర్వాత పాన్ లో వాటర్ బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్ లో 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకోవాలి అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవి బాగా బాయిల్ అవ్వాలి వాటర్ అనేది తతిందక వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ని వేసుకోవాలి ఈ మష్రూమ్స్ అనేవి ఒక బాయిల్ దాకా రానివ్వాలండి ఒక బాయిల్ వచ్చాక ఆఫ్ చేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి తర్వాత ఒక పాన్ లో ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే 3 పచ్చిమిర్చి వేసాను ఎందుకంటే పిల్లలు తినలేరు అని చెప్పి హాట్ గా ఉంటనే బాగుంటది ఇది బాగా స్పైసీగా 2 ఆనియన్స్ వేసాను నేను తర్వాత కరివేపాకు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని ఇందాక బాయిల్ చేసుకున్న మష్రూమ్స్ ని పీసెస్ గా కట్ చేసుకోవాలి ఈ మష్రూమ్స్ లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారా వాటర్ అనేది కనిపిస్తుంది కదా ఆ వాటర్ అనేది బాగా ఇంకిపోవాలి ఇంకిపోయాక కొంచెం salt వేసుకోండి అలానే కొంచెం పసుపు ఇది సేమ్ చికెన్ టేస్ట్ లానే ఉంటదండి చాలా సూపర్బ్ గా ఉంటది ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి బాగా మిక్స్ చేసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను వేసేటప్పుడు క్లిప్ మిస్ అయ్యింది బాగా ఫ్రై అవ్వాలి ఇది పప్పుచారు సాంబార్ లోకైతే చాలా బాగుంటుంది మామూలుగా చేసుకుంటే ఉత్త స్నాక్స్ లాగా తినేసేయచ్చు అలానే ధనియా పౌడర్ గరం మసాలా జీరా పౌడర్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటదండి ఇంకా అయిపోయింది నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూసారా లాస్ట్ లో జీలకర్ర పొడి వేసాను అలానే కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమే అలానే ఈ మష్రూమ్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కంపల్సరీ ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్ లాగా తినేయొచ్చు అలానే ఇంకెందుకు ఆలస్యం నా వీడియోకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి